హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు లక్ష్మీకాంతమ్మ. ఫ్రెండ్స్, మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో మొత్తం చూడండి, కామెంట్స్ కూడా పెట్టండి మీకు డౌట్స్ ఉంటే. ఈరోజు నేను 7 ఇయర్స్ అమ్మాయికి పట్టు లంగా జాకెట్ మోడల్ అన్నమాట మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ది అన్నమాట, ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను. పొడవు వచ్చి మొత్తం 13 ఇంచులు పొడవు. కానీ నేను 3 ఇంచెస్ ఫ్రిల్ పెట్టాలి కాబట్టి 10 ఇంచులు ఖర్చులతో సహా 10 ఇంచులు పొడవు తీసుకున్నాను. బ్లౌజ్కి కింద ఫ్రిల్ కాబట్టి మనం ఫ్రిల్ వదిలేసేసి మిగతాది తీసుకోవాలన్నమాట. 10 ఇంచులు పొడవు తీసుకున్నాను, కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు బ్యాక్ హుక్స్లు కాజాలు అన్నమాట, అది బ్యాక్ పార్ట్ అట్లా 1 ఇంచ్ అట్లా మట్ చేసుకోవాలి. 4.5 షోల్డర్ పెట్టాను. ఫోర్ ఇంచ్ వచ్చి మనకు ఆర్మ్ డౌన్ చేశాను అన్నమాట, ఒక 1/2 ఇంచ్ తగ్గించేసాను. ఇట్లా ఎల్ షేప్ గీసేసుకొని మనకు 1 ఇంచ్ రౌండ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చి 1.5 నెక్ అన్నమాట. మనం కుట్టితే మనకు 2 ఇంచ్ వస్తుంది. 3 అన్నమాట నెక్ డౌన్ చేశాను. నెక్కి వచ్చి రౌండ్ వచ్చి 1/2 ఇంచ్ చేసి మనం కట్ చేస్తాం కదా, అలాగే చేసేసాను. ఒక 1/2 ఇంచ్ రౌండ్ చేసేసి ఫస్ట్ మనం దేనికైనా లైనింగ్ కట్ చేసుకోవాలి, తర్వాత బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు నీట్గా వస్తుంది అన్నమాట కటింగు. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చి 6 ఇంచులు, అంటే 4 మడతల మీద 6 ఇంచులు అన్నమాట. నీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి అలాగే మనం కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం లైనింగ్ సైజ్ చేసేసుకొని ఉన్నాం కదా, బ్లౌజ్ పీస్ కూడా అలాగే కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేసుకోవాలి. మనకు ఫ్రంట్ అయితే కట్ చేసాము, ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ వచ్చి 1 ఇంచ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను అలా మట్ చేసి అట్లా పెట్టేసాను అన్నమాట ఆ పిన్నెల్ని. ఇది మనకు బ్యాక్ అన్నమాట. లైనింగ్ మనకు నీట్గా కట్ చేసుకోవాలి, అట్లా అంటే అట్లా కట్ చేసుకోకూడదు అన్నమాట. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీసు కట్ చేసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ కాబట్టి కాస్త క్లాత్ ఎక్కువ కావాలి, అంటే లైనింగ్ అయితే అవసరం లేదు, బ్లౌజ్ పీస్ మాత్రం ఎక్కువ కావాలి కాబట్టి లైనింగ్. పొడవు వచ్చి 6 ఇంచులు తీసుకున్నాను.
హ్యాండ్ లూజ్ వచ్చి ఖర్చుతో కూడా ఒక 1 ఇంచ్ పెట్టేసుకున్నాం అన్నమాట. అది ఖర్చుకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసాము, ఇప్పుడు బ్లౌజ్ పీస్ కట్ చేయాలన్నమాట. 5 ఇంచ్ వచ్చింది, ఇక్కడ వచ్చి 3.5. అంటే చిన్న అమ్మాయి కదా, అంత మరీ పొడవు హ్యాండ్స్ ఉన్నా కూడా బాగుండదని కొద్దిగా ఒక 1 ఇంచ్ కట్ చేసేసానన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ లాగే మనం బ్లౌజ్ పీస్ కట్ చేసేసుకొని ఆ లూజు సరిపోదన్నమాట. బుట్ట హ్యాండ్స్కి మనం క్లాత్ అన్నమాట జాయింట్ చేసేసుకోవాలి. లైనింగ్కి అయితే అవసరం లేదు, బ్లౌజ్ పీస్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలి, ఎక్కువ ఫ్రిల్ రావాలి కాబట్టి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం లంగాకి బాడీ అన్నమాట, బాడీ పౌడర్ కదా చిన్నపిల్లలకి, మనం బాడీ పౌడర్నే వేయాలి. అట్లా కుడితేనేను వాళ్ళకి నిలబడుతుంది అన్నమాట. ఇది బాడీ వచ్చి 8 ఇంచులు పొడవు పెట్టాను. మొత్తం పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింద కాళ్ళ దాకా 37 అన్నమాట అమ్మాయికి పొడవు. నేను వచ్చి బాడీకి వచ్చి ఖర్చులతో సహా 8 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చి 4 ఇంచులు. ఇట్లా ఎల్ షేప్ గీసేసి నెక్ వచ్చి 1.5, మనకు కుడితే వచ్చి 2 వచ్చేస్తుంది అన్నమాట. అంటే బాడీ కొద్దిగా నెక్ డౌన్గా ఉండాలి కాబట్టి 4 అన్నమాట. ఇప్పుడు బాడీ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు లంగా అన్నమాట, లంగా వచ్చి 30 ఇంచెస్, అంటే మొత్తం 37 కదా. బాడీ వచ్చి 8 ఇంచెస్ పెట్టా, అంటే ఖర్చులతో అంతటి కలిపి మనకు మొత్తం 37 వస్తుంది అన్నమాట. లంగా 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అన్నమాట, లంగాకి లైనింగ్. లైనింగ్ కూడా 30 ఇంచులు తీసుకొని మనకు కరెక్ట్గా 30 ఇంచులు పెట్టేసి ఒక 1.5 ఇంచ్ మనం కింద పట్టికి మడిచేసామంటే అప్పుడు మనకు లైనింగ్ అనేది కింద కూడా కనిపించకుండా ఉంటుంది అన్నమాట. పొట్టిగా కాస్త పొట్టిగా ఉంటుంది. ఇంకా లంగా అంతే కొద్దిగా పొడవు అట్లా తీసుకున్నారనుకోండి మనకు లైనింగ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. లంగా కంటే కొద్దిగా ఒక 1 ఇంచ్ లోపలికి ఉండేటట్టే చూసుకోవాలి ఎప్పుడు కూడాను. అయిపోయింది, అట్లా మడిచి కుట్టేసేయాలన్నమాట. ఫస్ట్ బాడీ మొత్తం నెక్ ఆర్మ్ రౌండ్ మొత్తం అలా కుట్టేసేసుకోవాలి. చూడండి కుట్టేసాను. ఇప్పుడు షోల్డర్ మీద జాయింట్ చేసేసుకోవాలి. అంటే ఓపెన్ ఎక్కడ లేదన్నమాట, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా ఇలా కుట్టానన్నమాట. షోల్డర్ మీద జాయింట్ చేసేసుకోవాలి. సైడ్ మనం చెస్ట్ లూజు నడుం లూజ్ అన్నీ పెట్టేసి సైజ్ చేసేసుకోవాలి. బాడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లంగా వచ్చి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. నడుం లూజ్ వచ్చి 22, చెస్ట్ లూజ్ వచ్చి 24 అమ్మాయికి. ఇప్పుడు మనకు ఈ లంగాని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఒక 1.5 ఇంచ్ ఒక్కొక్క ఫ్రిల్ అన్నమాట అలా పెట్టేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అయితే మరీ చిన్నవిగా ఉంటాయి, 2 ఇంచ్ అయినా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 1.5 మీడియంగా ఉంటుంది చిన్నపిల్లలకి.
మనకు బాగా కూడా కనిపిస్తుంది అన్నమాట. అట్లా ఫ్రిల్స్ పెట్టేసుకొని అట్లా కుట్టేసేసుకోవాలి నీట్గా. చూడండి సైజ్ చేసేసుకొని 22 అన్నమాట నడుము. మనకు 22 వచ్చినంత వరకు ఫ్రిల్ నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్ పెట్టేసాం కాబట్టి మనం సైడ్ జాయిన్ చేసేసుకొని బాడీకి అటాచ్ చేసేసేయాలి. చూడండి సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. జాయింట్ అయితే అయిపోయింది నీట్గా. ఇప్పుడు మనం బాడీకి లంగాని జాయిన్ చేసేసేయాలి. మనం ఆల్రెడీ బాడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఇట్లా రౌండ్గా కుట్టేసేసుకోవాలి. నీట్గా అయిపోయింది. ఇప్పుడు లంగా ఏంటంటే బఫ్గా రావాలి అంటే మనకు క్యాన్ వేసుకోవాలి. క్యాన్ వచ్చి నేను ఒక 12 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఫ్రిల్లు పెట్టేసేసి లంగాకి మనం ఎంత గోల్ తీసుకున్నామో ఆ గోల్ మొత్తం వేసానన్నమాట. చూడండి అది వచ్చి పిల్లలకి కాళ్ళకి అలా తగలకుండా ఉండాలి కదా, అంటే లైనింగ్ కొద్దిగానే ఉన్నింది. క్యాన్ వరకే వేసానన్నమాట. ఇది నేను ఒక 14 ఇంచుల వరకు తీసుకున్నాను, ఎందుకంటే కింద పట్టి కుట్టాను, పైన కూడా కుట్టాను, పీసులు అలా రాకుండాను. క్యాన్ కంటే కొద్దిగా పొడవు ఉండేటట్టే చూసుకోవాలి. క్యాన్ పొట్టిగా ఉండాలి. ఇలా కుట్టేసేసి మనం లైనింగ్కి ముందు జాయిన్ చేసేసుకోవాలి కింద అన్నమాట. ఒక 12 ఇంచులకి జాయిన్ చేసేసుకోవాలి. అంటే ఆ లంగా అనేది ఇట్లా బాగా బఫ్గా ఎత్తుగా రావాలని అట్లా క్యాన్ వేయమన్నారు అట్లా అన్నమాట. ఇట్లా లైనింగ్కి మనం కింద గోల్ ఉంటుంది కదా, అక్కడ మనం జాయిన్ చేసుకోవాలి. కింద నడుం దగ్గర కాదు, మనం కింద సైడు జాయిన్ చేసేసుకోవాలి రౌండ్గా. అలాగా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి జాయింట్ అయితే కింద సైడ్ చేసేసాం కదా. ఇప్పుడు సైడ్ కుట్టేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు లైనింగ్ క్యాన్ మళ్ళీ కింద లైనింగ్ అన్నమాట. అంటే పిల్లలకి ఎక్కడ కాళ్ళకి తగలకుండా, అది చాలా రఫ్గా ఉంటుంది కదా, అందుకని ఎక్కడ తగలకూడదు. నడుంకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి మనం ఇది కూడా 22 వచ్చేటట్టు కుట్టుకొని సైడ్ జాయిన్ చేసేసుకొని మనం లంగాకి జాయిన్ చేసేసేయాలి. ఇప్పుడు లంగా జాయిన్ చేసేసేయాలి. బరువుకి అనేది జారిపోతా ఉంది ఆ క్లాత్ అనేది. ఇప్పుడు లంగాకి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లోపల జాయిన్ చేసేసేయాలన్నమాట మనం. చూడండి నీట్గా చేసేసాను లంగా. చూడండి బఫ్గా ఉందన్నమాట, బాగా బుట్టలాగా వచ్చేస్తుంది లైనింగ్ క్యాన్ మళ్ళీ లైనింగ్ పిల్లలకి ఎక్కడ కానీ కాళ్ళకి తగలనే తగలదన్నమాట. అలా కుట్టుకోవాలి. లంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ అన్నమాట. హ్యాండ్స్కి నేను క్లాత్ జాయిన్ చేసేసాను, ఎందుకంటే మనకు ఫ్రిల్స్ రావాలి, బుట్ట హ్యాండ్స్ కదా, అందుకని చెప్పి ఫ్రిల్స్ ఎక్కువ రావాలంటే జాయిన్ చేసుకోవాలి. మామూలుగా ఎక్కువ క్లాత్ ఉంటే ఏం అవసరం లేదు, అక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను జాయిన్ చేసేసాను. అట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అట్లా నీట్గా పెట్టేసుకొని లైనింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కింద వచ్చి గ్రీన్ అన్నమాట, గ్రీన్ ప్యాచ్ లాగా వేసేసుకోవాలి. ఇట్లా ప్యాచ్ లాగా అయిపోయింది నీట్గా. 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకొని
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇట్లా లైనింగ్కి బ్లౌజ్ పీసు అట్లా జాయిన్ చేసేసుకోవాలి. నీట్గా అలా కుట్టేసేసుకొని చూడండి, ఇట్లా కుట్టేసి నెక్ కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కూడా అన్నమాట, ఉక్సిల్ పట్టీలు అవి మడిచి కుట్టేసేసాను. ఇప్పుడు షోల్డర్ మీద జాయిన్ చేసేసుకోవాలి, ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అన్నమాట, మనకు కింద ఫ్రిల్ వస్తుందన్నమాట. అట్లా మనకు కింద ఫ్రిల్ రాకపోతే డాట్స్ అట్లా ఆగిపోవాలి. కింద ఫ్రిల్ వస్తుంది కాబట్టి నేను ఫుల్గా వేసేసాను. చూడండి ఆ డాట్ చూడు, ఫుల్గా వేసేసాను. మనకు కింద ఫ్రిల్ వస్తుంది కాబట్టి అట్లానే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి. జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు బ్లౌజ్ వచ్చి హ్యాండ్ లూజు, చెస్ట్ లూజు, నడుము లూజు అవన్నీ చూసుకొని మనకు కుట్లేసేసుకోవాలి నీట్గా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ సైడు రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటను, అక్కడ గ్రీన్ పైపింగ్ ఇట్లా కింద నేను ఫ్రిల్ దగ్గర వచ్చేటట్టు చేసేసాను అన్నమాట. చూడండి ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ సింబల్ కూడా వస్తుంది అన్నమాట, బెల్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే అప్లోడ్స్, నేను వీడియోస్ అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు నన్ను ఎంకరేజ్మెంట్గా అలా చెయ్యండి. మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ చూపిస్తుంటాను. ఇప్పుడు వచ్చి మనకు ఇది బ్లౌజ్లోనే ఈ బార్డర్ అనేది వచ్చింది, ఇట్లా మిడ్డి ఫ్రిల్ లాగా అన్నమాట. అటు ఇటు చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి, గ్రీన్ పైపింగ్ మనకు కనిపిస్తుండేటట్టుగా రౌండ్గా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకు నెక్ కూడా గ్రీన్ పైపింగ్ చేసేసుకోవాలి. గ్రీన్ పైపింగ్ కూడా అయిపోయింది, సూపర్గా వచ్చింది బ్లౌజ్. ప్రతి ఒక్కరూ ఈ మోడల్ మీ పిల్లలకి చేసుకోండి, చాలా సింపుల్గా ఉందన్నమాట. బాగా హెవీగా అనిపిస్తుంది, మనకు సింపుల్ కూడా ఉంది, చాలా సూపర్గా ఉంది. పిల్లలకి వేసుకుంటాను, ప్రతి ఒక్కరు మీరు మీ పిల్లలకి ట్రై చేసుకోండి. చూడండి బాగా ఉంది. నీట్గా వచ్చేసింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.